హాయ్, వెల్కమ్ టు కిరాక్ దునియా. సో ఈరోజు మనం ధూల్పేట్లో ఉన్నాం. సో గణేష్ సింగ్ కళాకర్ చాలా ఫేమస్, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ మ్యాక్సిమం వీళ్ళ షెట్కే వస్తున్నారు. బికాజ్ లైక్ వీళ్ళ దగ్గర 22 feet హైట్ విత్ చాలా లార్జ్ ఉన్నాడు వినాయకుడు. చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి మోడల్ విత్ సో 70-80% ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది విగ్రహం. జస్ట్ మనకు ఆర్నమెంట్స్ కలర్ వేయడము, ఇంకొకటి హైలైటర్స్ అనేది కొన్ని మిస్సింగ్ ఉంది. సో అది కూడా అయిపోతుంది. సో వినాయకుడు వచ్చేసరికి 20-20 feet కిరీటం పెట్టలేదు పైన. సో కిరీటం పెట్టి డెలివరీ ఇచ్చేటప్పుడు కిరీటం పెడతారు. సో మనం చూసుకున్నట్టయితే మొత్తం లక్ష్మీదేవి సరస్వతీదేవి అని చెప్పి మొత్తం చాలా వరకు వినాయకుని చుట్టుముట్టు చేసేది. ఇది స్పెషల్ ఆర్డర్ ఏం కాదండి, ఎవ్రీ ఇయర్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర యూనిక్ మోడల్ ఉంటుంది. ఈసారి ఈ వినాయకుడు చాలా వైరల్ అవ్వబోతున్నాడు, వెంకటేశ్వర స్వామి మోడల్లో లంబోదరుడు. సో పక్కన ఉన్న వినాయకుడు కూడా సేమ్ మోడల్, బట్ ఏంటంటే మన స్కిన్ టోన్ కలర్ డస్కీ కలర్ వేశారు. సో తొండం కూడా చూసుకుంటే కొంచెం డిఫరెంట్, రౌండ్గా 2 times ఉండై ఉంటుంది. ఈ వినాయకుడు ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ కంప్లీటెడ్, రెడీ టు సేల్కి ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. కొన్ని సోల్డ్ అవుట్ కూడా అయిపోయినాయి, బట్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇంకా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చిన షెడ్ అయితే డెమో పీసెస్, ఇవన్నీ డెమో పీసెస్. సో బట్ ఇవి కూడా వీళ్ళు సేల్ చేస్తారు, మీకు ఏది నచ్చితే అది దాన్ని బట్టి. సో ఇంకా మనకు ఎగ్జాక్ట్గా 1 month ఉంది. నెక్స్ట్ మంత్ 7th వినాయక చవితి స్టార్ట్ ఫెస్టివల్ చూసుకుంటే. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కుదిరితే వచ్చి ఒక లుక్ వేయండి ధూల్పేట్లో. మొత్తం భుజ వినాయకుడు చాలా స్పెషల్, పక్కా ధూల్పేట్ మోడల్ అది. సో ఈ వినాయకుడి గురించి మాట్లాడాలంటే ముంబై స్టైల్ రిప్లికా. సో ముంబై స్టైల్ వెనకాల రాధాకృష్ణ, ముంబై స్టైల్లో విత్ పంచ, ఒరిజినల్ పంచ అండ్ ధోతి అవంతా ఒరిజినల్ ఉంటాయి. ఆర్నమెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఒరిజినలే ఉంటాయి. సో వినాయకుడు వచ్చేసి హైట్ 12-14 feet బ్యాక్డ్రాప్తో కలుపుకొని. సో వినాయకుడు మేబీ మొబైల్లో చూపిస్తే చాలా చిన్నగా కనపడుతుంది, ఆ పక్కన నుంచి ఉంటే తెలుస్తుంది అసలు వినాయకుడు ఏ రేంజ్లో ఉన్నాడు, ఏ హైట్లో ఉన్నాడు అనేది. సో ఒకసారి లుక్ వేసుకోండి. సో ఇప్పుడు మాట్లాడేది స్పెషల్ గణేష్ ఇన్ గణేష్ సింగ్ కళాకార్ ఏడుకొండల స్వామి, లైక్ వెంకటేశ్వర స్వామి మోడల్. చూసుకున్నట్టయితే ఆ స్కిన్ టోన్, హైట్ వచ్చేసరికి 18 feet హైట్ విత్ బ్యాక్డ్రాప్, ఇంకా బ్యాక్డ్రాప్ కొంచెం పెండింగ్ ఉంది బ్యాక్ సైడ్ ఆ చేసేస్తున్నారు. సో వినాయకుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 feet వరకు వస్తుంది అని అంటున్నారు. సో ఈ వినాయకుడు కూడా కొంచెం డిఫరెంట్ థీమ్లో తీసుకొచ్చారు, తమ్ల కమలం పువ్వు మీద కూర్చొని ఉంటాడు వినాయకుడు చూడండి. సో ఇంకా డిఫరెంట్ వినాయకుడులు ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాం. సో ఇది చూసుకుంటే మనకు వినాయకుడు బ్యాక్డ్రాప్ వచ్చేసి సూర్యుడు, వినాయకుడు ముందు లెఫ్ట్ సైడ్లో ఏమో మన బాలరాముడు, రైట్ సైడ్లో ఏమో జయ హనుమాన్. సో వినాయకుడికి షాల్వా పక్క ముంబై స్టైల్. సో ఇప్పుడు ధూల్పేటలో ఎక్కడ చూసుకున్నా ముంబై స్టైల్, ఇంకొకటి ఆర్నమెంట్స్ అంటే రియలిస్టిక్గా కల్చర్ ఇంకా చాలా బెటర్గా అవుతుంది. ఎందుకంటే ధూల్పేటలో లంబోదరుడు అనేది చాలా ఫేమస్ ఉంటుండే, బట్ ఇప్పుడు మనకు ఆల్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. వినాయకుడు గరుడ మహారాజ్ బ్యాక్ కింద ఉంటాడు, సో అతని మీద వినాయకుడు కూర్చున్నట్టు.
సో ఇక్కడ గణేశం కళాకారులో ఇంకొక స్పెషల్ గణేష్ ఉందండి. సో ఎలిఫాంట్ ఫేస్ ఎగ్జాక్ట్గా వినాయకుని ఫేస్ ప్లేస్లో ఎలిఫాంట్ ఫేస్ పెట్టి 14 feet హైట్. బ్యాక్డ్రాప్ అయితే ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వలేదు, ఇంకా డిసైడ్ చేయలేదు. వినాయకుని చూసుకుంటే 14 feet హైట్, 12 to 14 feet హైట్ అన్నారు. సో ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్. వీళ్ళ దగ్గర ఇంకొక మోడల్ అవైలబుల్గా ఉంది. సో చూడండి, మీ టీం మీ కమిటీ వాళ్ళకి నచ్చి ఓకే అనుకుంటే గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఈ వినాయకుడు కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఎక్కువ షోకేస్గా లేకుండా పర్ఫెక్ట్గా మనకు పర్ఫెక్ట్ దుల్పెట్ స్టైల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరాక్ దునియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.